ఏపీలో మిచంగ్ తుఫాన్ ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఏటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది. లంక గ్రామాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. భారీ వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. తూర్పు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లాలతో పాటు గుంటూరు నెల్లూరు తిరుపతి విశాఖ విజయనగరం జిల్లాల్లో పొలాలన్నీ నీట మునిగాయి. ధాన్యం నీటిలో తడిసి ముద్దైంది. అరటి బొప్పాయి పత్తి పంటలు నాశనమయ్యాయి. చెట్లు నేలమట్టమై కాయలు రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికందే సమయంలో వచ్చిన మిచంగ్ తుఫాన్ తమను నిండా ముంచిందని వాపోతున్నారు రైతులు. ఇక అటు ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులను తుఫాన్ నిండా ముంచేసింది. భారీ వర్షాలకు పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. శ్రీకాళహస్తి సత్యవేడు పరిధిలో 8000 ఎకరాల్లో వరి నీట మునిగింది. ఎకరాకు 50000 పెట్టుబడి పెట్టిన పంట నాశనమైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇటు కృష్ణా జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కోసిన వరి ధాన్యం పొలంలో ఉండగానే భారీ వర్షం కురవడంతో తడిసి ముద్దైంది. దీంతో రైతులు లబోదిబ్బమంటున్నారు.